శాసన మండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అక్కడ ఒక సమాచారం చెప్పారు అధ్యక్ష. అది నా హక్కులకు భంగంగా, అలాగే నా పొరుగుకు భంగంగానే భావిస్తా ఉన్నాను. దాని మీద వివరణ కావాలని చెప్పి ఈ సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, వేమవరం తదితర గ్రామాల్లో మైనింగ్ జరిగిన దాంట్లో గత శాసనసభ్యుడి ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేను, నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు, రెండు, నా మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీలు జరగలేదు, ఏ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా నా పేరు రాలేదు. కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా, లేకపోతే మంత్రి గారు పొరపాటు పడి ఆ మాట మాట్లాడారా, ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి. ఆ వివరణ మీద అంతేకాకుండా మండలిలో ఏమైతే జరిగిందో అది రికార్డుల నుంచి తొలగించాలి అధ్యక్ష. దయచేసి, మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు, నా గౌరవాన్ని, పొరుగుని, లేకపోతే కనుక అది ఏం జరిగిందో ఒకవేళ పొరపాటు జరిగిందని కనుక మంత్రి గారు భావిస్తే విచారణ చేయాలి. ఈ విషయాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. వసంత కృష్ణప్రసాద్ గారు, అయితే అక్కడ కూడా మేము ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఆ సభలో జరిగింది ఇక్కడ చెప్పండి, జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాం అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే, గ్రావెల్లో ఆ రోజున వచ్చినటువంటి ప్రశ్నలో గ్రావెల్లో అవినీతి జరిగింది, దోపిడీ జరిగింది అని చెప్పి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం జరిగింది అధ్యక్ష. దాంట్లో పోలవరం కెనాల్ అంటే చాలా కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అధ్యక్ష. పోలవరం కెనాల్ కింద మనకి గొల్లపూడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే రాజమండ్రి పోలవరం వరకు చాలా కాన్స్టిట్యూన్సీ ఉంది. అక్కడ నేను చెప్పిన దాంట్లో పోలవరం కెనాల్ అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు పాత్ర ఉందనేది ప్రాథమిక విచారణలో వచ్చింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిసిఐడికి అప్పచెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేగాని ఎక్కడ నేను మనుషుల పేర్లు కానీ ఎక్కడ కూడా నేను ప్రస్తావించలేదు అధ్యక్ష. జీకొండూరు మండలం వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి అనే గ్రామాలు మా మైలవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. అక్కడ గత ప్రభుత్వ హయాంలో అక్కడ తవ్వకాలు జరుగుతుంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను ఇట్లా అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ చెప్పటం, అప్పటి కలెక్టర్ ఢిల్లీరావు గారికి నేను లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ గ్రామాల పేర్లు చెప్పారు కాబట్టి అది నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను వివరణ ఇవ్వమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారికి సరైన సమాచారం లేక చెప్పారా, అది ఏంటనేది నేను అడిగాను వివరణ. పోలవరం కట్ట అన్నారు, పోలవరం కట్ట మైలవరం నియోజకవర్గంలో ఉంది, గనవరం నియోజకవర్గంలో, చాలా నియోజకవర్గాల్లో నుంచి వెళ్తా ఉంది కాబట్టి దయచేసి కొద్దిగా వివరణ పూర్తిగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఇప్పుడు కొత్తూరు తాడేపల్లి, వేమవరం, పోలవరం కెనాల్ వెలగలేరు, వీటికి సంబంధించి ఆ రోజున మొత్తం 178 మందిని దోషులుగా పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎక్కడ కూడా శాసనసభ్యులు దోషులుగా పెట్టామనేది నేను అక్కడ చెప్పలేదు అధ్యక్ష. దాంతోపాటు 16,20,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తవ్వించి 175 మంది మీద 90.38 కోట్లు రూపాయలు వసూలు చేయడానికి కార్యాచరణ చేపట్టామని చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు నేను చెప్తా ఉన్నా, మీది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు, మీకు సంబంధం లేదు. దీంట్లో సంబంధం ఉన్నటువంటి గన్నవరం శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవడానికి మటుకి మాజీ శాసనసభ్యులు, గన్నవరం మాజీ శాసనసభ్యులు దాని మీద, ఎందుకంటే ఒకటి కాదు అక్కడ బ్రహ్మలింగ చెరువు చాలా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఇవాంటి కూడా మా శాసనసభ్యుల వారు కూడా అక్కడి నుంచి తీయడానికి ముందు విచారణ పూర్తయితే కానీ తీయడానికి వెళ్ళలేదని కూడా వారు కఠినంగా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వర్క్లు డిలే అవుతున్నాయనే ఉద్దేశంతో తొందరగా విచారణ పూర్తి చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యుల్ని అన్నిదా భావించొద్దని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కృష్ణప్రసాద్ గారు, అందరూ శాంతించారు, మీరు శాంతించండి, కూర్చోండి, ఇంకా లేదు.